రవాబు పాలనతో పోలిస్తే ఇది బెటర్ లెక్క ఉంది. అమ్మఒడి ఏమంటే పిల్లలకి కరెక్ట్గా ఫుడ్ పెట్టడం అదొకటి. ఇంకా ఏముందంటే నీళ్ళు చంద్రబాబు హయాంలో అసలు నీళ్ళే లేవు. ఇప్పుడుంటే 5 సంవత్సరాల దాకా నీళ్ళు రైతు వాళ్ళకి బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నాడు. అందరికీ భేద సాధక అంతా బాగా చూస్తున్నాడు. బాగా నడపలేస్తున్నాడు మాకు భేద సాధకి అంతా బాగానే అవుతుంది. జగన్ వచ్చింది 45 సంవత్సరాలకి వచ్చింది. మరి లోన్ ఇస్తారంట, ఇంకేం చెప్పుకోలే. అది కూడా ఇస్తారు, మనకేం బాగానే చేస్తున్నాడు. మన పిల్లకాయలు కూడా 40 రూపాయలు 1 క్లాస్కి వేసారు. ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బాగానే ఉంది. ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. ఈయనదే బాగుంది మనకి, జగన్ అన్నదే. ఆయనకే వేస్తా, ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా. జగన్ గారి పాలన ఏముందా? ఏం లేదు, ఏం నచ్చల, ఏం నచ్చలేదండి, ఏమి నచ్చలేదు. చంద్రబాబు గారితో బాగుంది. ఏం నచ్చలేదంటే ఏం చెప్తామండి? అన్నీ అధికంగా ఉన్నాయి, ధరలు అన్నీ అధికంగా ఉన్నాయి. అన్నీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఏది వచ్చినా, ఏ పథకం వచ్చినా టీడీపీ ఉన్న ఇంటింటికి ఏమి ఇస్తున్నాయి? రేషన్ పోయే తెచ్చుకుంటున్నాం, మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చి ఇవ్వట్లేదు. నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తానంటున్నారు, అది ఇంకా తెలియదు. అమ్మఒడి వస్తుంది, ఈ చేయూత అనేది రావట్లేదు. చేయూత సగం మంది కోసం, సగం మంది రావట్లేదు. అంటే కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకోవట్లేదు. ఏమంటున్నాం అంటే సచివాలయంలో అడగండి అంటున్నారు. సచివాలయం పోతే ఏమో మాకు తెలియదు అంటున్నారు. నచ్చింది, నచ్చింది ఏంటంటే అందరికీ అనుకూలమైన పనులు చేస్తున్నాడు, మా ఊర్లో బాగా చేస్తున్నాడు. జగన్ బాగానే ఉందండి సార్. చూపదగల మాకు మగవాళ్ళకి లేకపోయినా ఆడవాళ్ళకి బాగానే జరుగుతున్నాయి. నువ్వు ఆరోగ్యశ్రీని పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా, అన్ని పెట్టారు, బాగానే జరుగుతున్నాయి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారిది? చంద్రబాబే మేలు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఎటు గెలిచినా చంద్రబాబు నాయుడు సీఎం. ఈసారి ఈసారి ట్రిప్పులు అంతే. జగన్ మళ్ళీ సీఎం అవడానికి సీఎం అయ్యే కూర్చునే లేదు. మా మేము ముందు ఆగేవాళ్ళమే. మందు రేట్లు అల్లి కాకుండా పెంచేస్తే మేమేం చేసేదా? మీ మంచి కోసమే కదా మందు రేట్లు పెంచింది. మళ్ళీ తగ్గించాడు, అందుకనే కదా చెప్పేదా. అది ఇంకేం లేదు. వైఎస్ఆర్ అసలు సార్ ఎందుకండి? అంతే, అతను పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మన బ్యాంక్ లోన్ వచ్చింది, మా అమ్మఒడి వచ్చింది నాకు. మా ఇంట్లో వాళ్ళు మా అత్తోళ్ళకి 40 సంవత్సరాలకి 18,000 వచ్చాయి. ఇల్లు శాంక్షన్ అయి ఉంది, ప్రతి ఒక్కటి వస్తుంది. 40 సంవత్సరాల అనుభవం ఉంది బోర్డు మొట్ట చెప్తా ఉంటాడు అతను. ఇక్కడ వాళ్ళ పార్టీ వస్తే ఈయన మా ఓడు, వాడు మా ఓడు అని చూసిస్తారు. మన ఈ పార్టీలో మనాతనాలు లేదు, ప్రతి ఒక్కరికి వచ్చాయి డబ్బులు. కానీ తను పెట్టిన పథకాలు, బ్యాంక్ లోన్లు వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు బాగానే ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కటి అందుబాటులోనే చూస్తున్నారు. వాళ్ళే దగ్గరుండి రాపిస్తున్నారు బ్యాంక్ లోన్లు అన్నీ. మనంగా ఉంది, మాకు రైతు భరోసా వచ్చింది, అంగటికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలన్నాడు కోరుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కటి. అమ్మఒడి పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇక్కడ ఇళ్ల పట్టాలు వేయడం అయితే ఏమి, మామూలుగా కాలనీ ఇళ్ళకి మాకు వేయడం అయితే ఏమి, అంగళ్ళకి 10,000 డబ్బులు వేయడం అయితే ఏమి, ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మనకైతే తెలియదు. కానీ మాత్రం ఈ పాలన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే పాలన ఉండాలని మేము అందరం భగవంతుడు కోరుకుంటాం. చంద్రబాబు పాలన అస్సలు దీంట్లో సగం కూడా, దాన్ని పోల్చుకుంటే సగం కూడా పనికిరాదు. అది విషయం. అంటే పార్టీ అదే విధంగా చెప్పడం, నేను ఆయన పాలన బట్టి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పాలన బట్టి చెప్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు అంత మోసగోడు ఇంకొకడు ఎవడు లేడు. వాళ్ళ ఎమ్మెల్యేని చాక్కున్నాడు, వాళ్ళ మంత్రులను చాక్కున్నాడు, ఆయన ఆయన మనవాళ్ళకి దాచిపెట్టుకున్నాడు, వాళ్ళ వరకు చేసుకున్నాడు. కానీ పక్కన వాళ్ళకి ఎవరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఆయనే ఉండాలని మళ్ళీ నేను అనుకుంటున్నాను. అంటే వ్యవస్థ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క ఇది మన ఈ పిల్ల ముసలి వాళ్ళకి పెన్షన్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇంటి తలుపు తట్టి తీసుకొచ్చిస్తున్నారు. కలెక్టర్ కూడా వారం వారం వచ్చి మన సచివాలయానికి వచ్చి ఎన్క్వైరీ చేసుకుంటాడు. అన్నీ బాగుండి. మా ఊరు సర్పంచ్ కూడా ఆయన కూడా బ్రహ్మాండ పనులు చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది, ఇదే పాలన ఉండాలని చెప్పి మేము దేవుడిని ఆశ్రయిస్తున్నాం. లేదండి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పిల్లల్లో అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. మా పిల్లలకు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఈ మళ్ళీ మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. మాకు నచ్చిన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, మా వ్యాపారస్తులకి ఎన్ని ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు.
ఇంకా చేయాలని కూడా మేము ఇంకా కోరుకుంటున్నాం. పాలన అంటే ఇప్పుడు ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా బియ్యం సేకరణ సక్రమంగా జరుగుతుంది. అలాగే రోడ్లు కూడా ఒక అంతకుముందుగా గుంటల మెట్లుగా ఉండేటి ఇప్పుడు బాగా రోడ్లు కూడా బాగా వేశారు. ప్రతి ఇది కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఎందుకంటే ఈ పొదుపుల వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ అదంటే ఉపాధి పథకాలు ఇవ్వటం కానీ ఇక్కడ రైతు ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇవ్వటం కానీ నిర్మాణంగా జరుగుతుంది. వారింటిల్లో కూడా చక్కగా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. ఇక్కడ పెన్షన్లు అందరికీ వస్తున్నాయి. బాగానే ఉంది. మెయిన్గా ఏం నచ్చింది మీకు? ఏమంటే పలానా ఏం చెప్పలేము. రైతులకి పిల్లలకి అందరికీ అవకాశం బాగుంది. బాగానే ఉందినా? నేను పేదలకి అన్నీ బాగానే చేస్తున్నాడు కదా ఈ అమ్మఒడిని. ఇంకోటి ఈ పథకాల ద్వారా పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి. ఈ పింఛన్లు కానీ ఇంకేం కావాలి. మళ్ళీ ఒకటి జగనే చంద్రబాబు గారితో పోలిస్తాను ఎన్నో రెట్లు మేలు, 100 రెట్లు మేలు. పేదవాళ్ళకి చేరవలసిన పథకాలన్నీ చేరుతున్నాయి కాబట్టి పేదవాళ్ళ ద్వారా మేలు. నాకు కూడా ఏదో జగన్దే బాగున్నట్టుంది. మెయిన్ న్యూస్ ఆయన చేసే పథకాల గురించే కదా ప్రజలందరికీ అందుతున్నాయి. ఓకే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకెట్లా ఉంటుంది మనకు తెలియదు. అన్నీ బాగానే, పనులు బాగానే ఉన్నాయి. పర్వాలే, బాగానే ఉంది. ఏం నచ్చింది బాగా? నాకు అన్ని రకాలు నచ్చినాయి స్వామి, అన్నీ నచ్చినాయి. మా ఏరియా అంతా మొత్తం పింఛను మొత్తం అందరికి ఇస్తున్నారు. మాకు ఆడవాళ్ళకి కానీ మొత్తం ఏది కావాలన్నా సరే సాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి మనసు అయ్యా. ఇప్పుడు మాత్రం పింఛను మాత్రం ఇంటింటికి తెచ్చేస్తున్నారు. లేవలేని లేచిన వాళ్ళకి మా వాళ్ళని అంటే చాలా దాని చేస్తున్నాడు. చీకటితోనే 5 గంటలు లేగొట్టిస్తున్నాడు అయ్యా పింఛన. మాకందరికీ అయ్యేసి దానికి కదా తిండి చేసినాడు. అదే మా ఇంటికి పింఛన్ ఇచ్చినప్పుడు, మా అవకాశం చేసినప్పుడు ఆ మహనీయుడికి ఇంకేం చేస్తాం? మేము పోయి ఆడికి పోయి చేవాల్సిన పని లేదు కదా. ఆయనే చీకటి వచ్చి బైక్ వేసుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని లేగొడుతున్నారు సార్. డబ్బులు ఇస్తున్నారు నాకు పింఛన. మరి ఆ ఇంటికే మనకు అన్ని పనులు అవుతున్నా. అన్ని పనులు మన ఇంటికి మనం పోయి మేము ఛార్జ్ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు కదా. ఛార్జ్ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మన ఇంటికెళ్ళి వెళ్ళి వచ్చేస్తుందా? ఇంట్లోనే ఉండాలి కదా మేము. అది ఆనందంగా బ్రహ్మాండంలో సార్ బాగుంది. బాగుంది. ఏం నచ్చింది మెయిన్గా జగన్ గారి పాలనలో? పెంచు వస్తున్నాడు, మా అందరికి డబ్బులు ఇస్తున్నాడు. జగన్ పని బాగానే ఉందన్న. అన్నగారి పనులు ఏమో పెట్టుకోమని లక్షణం బాగానే ఉన్నాయి. బాగుంది కదా. పింఛన్లు ఇవ్వడం కానీ ఉండబడ్డ వాళ్ళు లేని వాళ్ళకి సరి చేస్తున్నాడు కదా. అందువల్ల ఏముంది, మాకేమీ లేదు. ఏమి దాకానికి కూడా లేదు. ఏముంది ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు, ఈయన వాళ్ళకి లేదు. మా పొట్టి వాళ్ళకి ఏముంది అందరిని అడిగాము. అడిగితే మంది నెల్లూరు అయితే ఇద్దరు బాబులు తెచ్చిపోయి మా ఆయన వెళ్ళిపోతే నేను ఇక్కడ వచ్చి ఉండా. ఇక్కడ వస్తే ఆధార్ కార్డు మార్చుకోమంది. అది ఎక్కడా మారవాల గమ్మున అయిపోండా. అది కాడ పూలు అమ్ముకుంటే ఆడవాళ్ళందరూ దొరుకుంటున్నారు. అటు రోజు జాబ్ కూడా పెట్టుకునేదానికిలా ఆ డబ్బులు ఆడతారు ఆడు పెట్టుకుంటే. అదయ్యా అవన్నీ వస్తే చేస్తాం అంటున్నారు వాళ్ళు. వస్తే చేస్తాం పింఛన్లే. పింఛన్ మా పింఛన్ ఇవ్వమంటే ఆ నెల్లూరులో ఉంటే టనోస్పేటలో వాళ్ళు దానికి పోయి ఏడ బోడుకోడు తాటకు పోయి యువదన శవం వస్తాలా అది మా అయింది అని చెప్పి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని నీకు పింఛన్ రాస్తామన్నారు. ఆమె వాళ్ళు నీళ్ళు మీ బొట్టు వాళ్ళు వాళ్ళు నీళ్ళు చెప్తూ కొట్టారు. గమ్మున వచ్చేసి ఇక్కడికి ఇక్కడికి వచ్చినా కూడా ఆయనది కాక గవర్నమెంట్దే 1 రూపాయి కూడా చెందాల. నాకు ఏమి అనాది అల్లది కూడా పెట్టుకొని అప్పులు పెట్టుకొని వాళ్ళందరూ దొరుకుంటా. ఎవరికి చేయలేడు. ఎవరు మన గురించి పట్టించుకునే వాళ్ళ ఎవరు పట్టించుకున్న ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే చూసుకుంటారు. మా బొట్టు దిక్కులేని వాళ్ళకి ఏం చేయటంలే. అదేంటో అదిగో చేస్తాము ఇదిగో చేస్తాము ఆ రేపు లేస్తాంలే ఎల్లుండి చేస్తాంలే మళ్ళీ వస్తుంది అంట్లా అట్టా ఇట్ట అని 24 చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం బాగుంది, అన్నీ బాగుంది. మాకు అమ్మఒడి 15,000 వచ్చింది, ఆటోకి 10,000 వచ్చింది, మా బాబుకి 20,000, జగన్ వసతి దీవెన వచ్చింది. అన్నీ బాగున్నాయి సార్. ప్రభుత్వం అంటే సూపర్. కానీ లిక్కరు ఇసుక దీని మీద ఫోకస్ చేయాలి మన జగన్ ప్రభుత్వం. అంటే లిక్కర్ అంటే
పక్క రాష్ట్రాల్లో 100 ఉండేది 150 కరెక్టే సార్ ఆరోగ్య సంవత్సరం పెంచాలంటే అసలు తీసేయాలా నేను ఆటో డ్రైవర్ని నాకు అలవాటు ఉంది లేదు లాక్డౌన్లో లేదు 40 రోజులు ఫలా మంచిది హ్యాపీ బ్రహ్మాండంగా ఉన్నాం నువ్వు తీసేపోయినా అలా తీసి లేదు ఉండిచ్చాలా తమిళనాడు ఎట్ట ఉందో కర్ణాటక ఎట్ట ఉందో ఈ తెలంగాణ ఎట్ట ఉందో అలా చేయి లేదు లెక్క తీసేయాలా నువ్వు నీకు మంచి ఉద్దేశం అది చాలా డబ్బులు కూడా మిగిలేవు అది జరగదు సార్ ఇప్పుడు 150 అన్నా 150 అంటున్నాడు 200 అన్నా లేదు 150 లేదు 200 కూడా తాగుతున్నా ఆ 50 రూపాయలు 100 రూపాయలు పోయినట్టు ఇక్కడ ఇసుక 5000 అన్నా ముందు 3000 3.5 వేలు చంద్రబాబు ఇసుక బాగాలే ఇసుక ఏమో ఆయన ఈ మధ్య తగ్గిస్తాను మేము ఈ బీపీ కార్డులు బీపీఎల్ కార్డుల వాళ్ళకి అసలు లేకుండా ఒకటి చేస్తాను నేను చెప్పుకున్నాడు బాగానే ఉంది అన్నీ బాగానే ఉంది ప్రభుత్వం అయితే ఓకే ప్రతి లబ్ధిదారుడు 40-45 వేలు పొంది ఉన్నారు ఏదో రకంలో చంద్రబాబు నాయుడు అయితే చేయలే మేమైతే ఫైన్లు విపరీతంగా కట్టేది నువ్వు నేను ఒక కంపారిజన్ ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏం చూశాను నేను రామారావు ప్రభుత్వం చూశాను రాజశేఖర ప్రభుత్వం చూసాము ఇప్పుడు ఆరోగ్యశ్రీ సూపరు ఆరోగ్యశ్రీ ఈరోజు ఎట్టంది అప్పుడు నువ్వు 40-50 వేలు అయితేనే మీకు ట్రీట్మెంట్ చేస్తా అన్నారు ఇప్పుడు అటు కాదు 1000 రూపాయల నుంచి పెట్టాడు బాగానే ఉంది అన్నీ బాగుంది లెక్కర ఇసుక బాగాలేదు ఇది నేను 40 వేలు లబ్ధి పొందాను నేను ఎందుకు వేస్తాను ఆల్రెడీ నేను టీడీపీ ఇప్పుడు లబ్ధి పొందాడు లేదు రేపు చెయ్యాలి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చేయాలా 2300-2250 రూపాయలు పెన్షన్ వస్తుంది దాన్ని ఆయన 3000 చేయాలా లేదు 3.5 వేలు చేయాలా అమ్మఒడి 15000 దాన్ని 20000 చేయాలా ఒక స్టేజ్ ఉంది చెప్పావా నేను 15000 ఇస్తానే 15000 నువ్వేంత ఇచ్చేది జగన్ ఇస్తున్నాడు కదా అంటారు దాన్ని ఏం చేయాలా అన్నీ రిటర్న్ చేయాలా 20 సంక్షేమ పథకాలు అంత రాష్ట్రం అప్పులు అయిపోతుంది అంటున్నాడు నువ్వు అప్పులంటే కేంద్రం ఇచ్చేది కదా ఒక స్టేట్కి ఒక విధంగా వస్తుంది జార్ఖండ్ ఉంది బీహార్ ఉంది ఒరిస్సా ఉంది పేద రాష్ట్రాలు కదా వాళ్ళకి అప్పు ఇవ్వను ఇప్పుడు నాకు ఆటోడికి ఆస్తి లేదు అప్పు ఎంత ఇస్తారు 10000 ఇస్తారు అదే 10-20 లక్షలు ఆస్తి ఉంది నీకు ఎంత ఇస్తారు అప్పు దాన్ని బట్టే కదా కేంద్రం ఇస్తుంది అడేటప్పుడు ఈయన ఎందుకు చేయకూడదు అవినీతి అంటే అపోజిషన్ వాడు ఎవరైనా చెప్తారు ఇది బాగాలేదు అది బాగాలేదు సరే ఆయన ఇచ్చుండొచ్చు కదా వాళ్ళు ఇసుకోళ్ళు కొంచెం సంవత్సరం అంటే ఏంటంటే ఇదేంది మేము కష్టం చేస్తాం కదా రోజున మాకు 300 ఇస్తారు లేదు 400 ఇస్తారు కూలీ తగ్గించారు కదా మన పెంచిన తర్వాత తగ్గించిన సార్ పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరా పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో లెక్కరు ఇసుక కానీ చేస్తే ఇబ్బంది అయితే లేదు ఈ గవర్నమెంట్కి అసలు తీసేసారు అనుకో సమస్య ఉండదు తీసేదానికి ఆల్రెడీ కరోనా ఉండగలరు 40 రోజులు ఉన్నాం కదా నేను లాక్డౌన్లో లేవు 40 రోజులు ఉన్నాం కదా అక్కడ ఉంది నాకు అలవాటు ఉంది ఎవరు కూడా నేను కాదు కదా ఎవడైనా ఒకసారి లెక్కలకు అలవాటు పడ్డవాడు ఎవరు ఉండలేరు అది సమస్యలు అయితే అయ్యి ఏంటంటే నీ పెన్షన్ కావాలా సార్ నీ పెన్షన్ కావాలా ఈ గవర్నమెంట్లో పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు అవసరం లే ఒక సచివాలయమైనవా మనం అప్లై చేసామా ఆడి నుంచి మనకి ఫోన్లో మెసేజ్ కూడా వస్తుంది నీది అప్లికేషన్ అప్డేట్ చేసాము నీకు అది ఇస్తే ఇస్తామని వచ్చింది క్యాస్ట్ ఇన్కమ్ కావాలా పోయాను ఈరోజు ఇచ్చా ఉదయం ఫోన్ చేశారు అన్నా మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు వచ్చేసుకున్నాయినా మీరు అంటే అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఒక మీసేవ పోవాలా ఒక ఎంఆర్ఓ కార్డు పోవాలా ఒక విఆర్ఓ కార్డు పోవాలా కనీసం 15 రోజులు మళ్ళీ పని ముగించుకోవాలా ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు అవినీతిని మనం ప్రేరేపిస్తాం నాకు ఒక పని ఉంది సార్ నేను రాలేను 200 ఇస్తాను నా పని చేయి సార్ అనేది అవినీతి ఎవడు ప్రజలు ఓడు సౌలభ్యం కోసం ఆఫీసర్కి ఇస్తాడు టీడీపీ నా తెలిసి టీడీపీ అయితే ఉండదు సార్ ప్రత్యామ్నాయం ఈసారి బీజేపీకి ఉంటుంది ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎంత కొంత పుంజుకుంటుంది టీడీపీ భవిష్యత్తు అంటే టీడీపీ వాళ్ళు మెయిన్ అంతా బీజే ఏది ఏది ఏ ట్రైన్ నడుస్తుందో ఏ ట్రైన్ నడుస్తుందో అట్ట వెళ్తారు కొంచెం బీజేపీ జాతీయ పార్టీ ఉంది ఆడ కాంగ్రెస్ వీక్గా ఉంది ప్రత్యామ్నాయ పార్టీగా టీడీపీ కంటే బీజేపీ పర్వాలేదు అందులో బీజేపీ రాలా అని ఎట చేస్తాడు ఏంటని కొంచెం జనాలు అయితే కొంచెం మోటివేట్ అవుతున్నారు బీజేపీ సైడ్ ఇప్పుడు కూడా నాకు తెలిసి
మళ్ళీ దాని ఏంటంటే రిఫ్యూ చేసుకుంటే గవర్నమెంట్ కానీ అంటే పక్క రాష్ట్రాల్లో ఉంది కదా అంటే ఇసుక కూడా లేదు ఇప్పుడైతే చేస్తాను మన మన ఇలా కదా కార్డులు ఉన్నాయి కదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అసలు ఉచితంగా ఇస్తానని కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి ఇప్పుడైతే ఓకే లిక్కర్ మటుకు లిక్కర్లు తాగేవాళ్ళు అసలు జగన్ని ఊరు లైక్కే చేయట్లేదు ఇంకా ఇంకా భయంకరంగా తిడుతున్నారు కానీ కానీ దాంట్లో కూడా అందరూ అని కాదు కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంది అది సమస్య కాలంలో గత జరిగిన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు చెప్పింది చేస్తున్నాడు ఏది చేయాలనుకుంటున్నాడో అది చెప్తున్నాడు నంబర్ వన్ సీఎం అంతే దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు మూడు రాజధానులు మూడు దగ్గర అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో మనం మెచ్చదగ్గ విషయం అది మూడు రాజధానులు అంటే మూడు దగ్గర మనకు అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది దానివల్ల వీళ్ళు ఏదో మేము చెప్పాలి మేము చేసాము వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతి రైతులు మరి రోడ్డులు పడినట్టే కదా అమరావతి రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతు పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరూ లేదు బాధ అనేది లేదు వీళ్ళంతా డూప్ క్యారెక్టర్లు ఇప్పుడు దేశాలు చేయడం కానీ ఇదంతా వాస్తవాలు కాదు మేమంటూ ఏదో చేపిస్తున్నాం అనే ఉద్దేశంతో చేపిస్తున్నాం మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం ఏ ఒక్కటి లేదు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఆరోగ్యశ్రీ మళ్ళీ అది జరుగుతుంది ఇప్పుడు అమ్మఒడి భరోసా పోతే ఇంకా ప్రజలకు అందుతున్నాయంటారా అన్నీ ప్రతి ఒక్కటి నేను అందులో పనిచేసేవాడిని నాకు సహకరించి ఇప్పుడు నేను నాకు సహకరించినటువంటి కార్యకర్తలు ప్రతి కుటుంబానికి మేము కూడా వెళ్తాం నెంబర్ వన్ వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఇలా కల్పించి ప్రతి ఇంటికి రేపు నెల నుంచి మళ్ళీ రైస్ కూడా ఇంటికే చేరుస్తున్నాయి కానీ నెంబర్ వన్ పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మించి చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు వస్తారనేటటువంటి ఆలోచనే లేదు ఇంకా గాలికి ఎగిరిపోతుందండి టీడీపీ అనేది చరిత్రలో ఇంకా రాబో కాలంలో కూడా టీడీపీ అనేది మాసిపోతుంది ఉండదు ఖచ్చితంగా వస్తాడు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉండదు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఇప్పుడు దృఢంగా చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంతటి ఏమి లేవు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇంకేదన్నా వస్తుంది టీడీపీకి లేదండి మననే వచ్చిన సీట్లు మనకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది నడిపించలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా 5 సంవత్సరాల పరిపాలన జరిగితే ఆ తర్వాత ఆ జెండా మోసే వ్యక్తి కూడా ఉండరు అలా ఉంటుంది ప్రజలు మారిపోయారండి ప్రజల్లో ఉంది ఇప్పుడు ఒక నాయకుడు చెప్పినా వినడం లేదు ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రజాభిప్రాయం ఇది ప్రజల తీర్పు ఎందుకు లేదండి ఇప్పుడు మాకు ఎన్ని పనులు వచ్చాయి ఎన్ని 100,000 కోట్లు మాకు సహకరించున్నాడు అవి ఊరికే ప్రతిపక్షంగా చెప్పుకోవటం కాదు ఇప్పుడు కూడా 2,80,000 దీనికి డ్రైనేజ్కి అలాట్మెంట్ తెచ్చి ఇదిగో మీకు ఎంత కావాలో నేను ఇంకా కూడా తెచ్చి ఇస్తానని చెప్తున్నాడు అంత అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఏం చేయలేదని అంటే ఎట్లా సూపర్గా ఉంది సూపర్గా చేస్తున్నాడు నాకు వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగానే ఉంది బాగుంది అన్నీ బాగానే ఉన్నాయన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇస్తున్నాయన్నా అంతా బాగా పెన్షన్ 3,000 వస్తుంది పెన్షన్ నాకు చోటు కూడా ఇచ్చినారు చోటు కూడా ఇచ్చిన అన్న ఇల్లు చోటు కూడా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఈయన ఇల్లులా అన్నా బాగానే ఉందన్న ప్రభుత్వము బాగానే చేస్తున్నాడు నాకు మటుకు జగనే నా ఆయన చేస్తున్నాడు నాకు మా అమ్మ లేదు మా నాయన లేరు నేను చూస్తే ఇక్కడ లాంగుండే అది నా మందలా అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా అండి అన్న జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాను అన్న ఈసారి బాగా చేస్తున్నాను జగన్ గారి పరిపాలన చాలా బాగుంది అందుకుంది బాగానే ఉంది ఇప్పుడు 9 నవరత్నాలు చెప్పిన 9 నవరత్నాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా అమలు చేశాడు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్ పరిపాలన చాలా బాగుంది బాగుందండి వారంటీ వ్యవస్థ బాగుంది
ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, టయానికే అన్నీ జరుగుతున్నాయి, అంతున్నాయి. టయానికి ఫంక్షన్ ఇస్తున్నారు, ముందుగా ఇస్తున్నారు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంది.